ఇది చాలా మామూలు అయిపోయింది. కొన్ని వందల ఛానళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతున్నాయి. అప్పుడు ఒక దూరదర్శనే ఉండేది. ఆ దూరదర్శన్ కూడా ఢిల్లీలో ఉండేది చాలా కాలం, హైదరాబాద్కి రాలేదు. హైదరాబాద్కి ఎప్పుడో వచ్చింది 75-76 ఆ ప్రాంతం అనుకుంటాను. అప్పటికి ఇంకా మేము పీజీ విద్యార్థులుగా ఉన్నాము. అప్పటికి కూడా టీవీ లేదు. ఆ తర్వాత ఎప్పుడో లేట్ 70s హైదరాబాద్కి వచ్చింది. వచ్చినప్పుడు అసలు అందరూ అదొక వింత అయిపోయింది. సినిమాలు చూడటం టీవీలో, ఎందుకంటే ఆదివారం సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఊళ్ళో ఒక టీవీ ఉందంటే ఊరి జనం అంతా ఆ ఇంట్లో జొరబడి సినిమా చూడటం. ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకా హాయిగా ఇంట్లో తిరగడానికి ఉండదు, మొత్తం నిండిపోతారు. దాన్ని చూసి ఈ చిన్న కవిత రాశాను, చూడండి. అక్కడక్కడ కలర్ఫుల్ బ్రౌన్ షుగర్, జీవితంలో దొరకనివన్నీ దొరికే కళ ఇవి తెర. నిన్న ఇవాళ్ళ రేపు, నిన్న ఇవాళ్ళ రేపు, ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా నీ బతుకు ఇప్పుడు ఒక రోజువారీ సీరియల్. అర్ధాంతరంగా ఎప్పుడు ఆగిపోతుందో ఇప్పుడైతే తెలియదు. బాలనాగమ్మ సినిమాలో మాయల ఫకీరు మాయాదర్పణంలాగా ప్రపంచమంతా నీ కళ్ళ ముందు గిర్రున తిప్పి నిన్నో వెర్రినాగమ్మను చేస్తుంది. ఏ దేశపు రాజైనా సరే నవ్వుతూ నీతో కరచాలనం చేస్తారు. దేశ్ కి కోనే కోనే మే ఆజ్ క్యా హో రహా హై హమే ఏ భీ దేఖ్నా హై. గొంతెత్తి ప్రతిరోజు ప్రధానమంత్రి స్వయానా నీ చెవిలో ఇల్లు కట్టుకుంటాడు. ఎంతటి హీరోయిన్ అయినా సరే నీ బెడ్రూమ్లో అందాలు ఒలగబోసి వెళుతుంది. గవాస్కర్, అప్పుడు గవాస్కర్ లీడ్లో ఉన్నాడు. గవాస్కర్ నీ పిల్లల చేతికి బ్యాట్లిచ్చి రోడ్లెక్కిస్తాడు. మరో వీర సావర్కర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో క్షణాల మీద ఉత్తేజాన్ని ఇస్తాడు. శనివారాలు బిర్లా టెంపుల్ మెట్లెక్కే పని ఉండదు. ఆదివారం పొద్దున్నే త్రేతాయుగంలోంచి హుటాహుటిన సీతారాములే దిగి వస్తారు. రామాయణ మహాభారత్ అప్పుడు నడిచేవి బాగా. నీ వానర సైన్యాన్ని చూడటానికి మధ్య మధ్య వ్యాపార సౌఖ్యాల ప్రకటనలు నీ జీతం రాళ్లతో దూబూచులాడతాయి. లలితాజీ సర్ఫ్ ఎందుకు కొంటుందనే బ్రహ్మరహస్యం అరగంటకోసారి చెప్పి నీ సమజ్దారీని గుర్తు చేస్తుంది. నిన్న నీ నోట్లో నాలుక లేదు. ఇవాళ టీవీ తెచ్చావో లేదో రేపు చూసుకో ఆఫీసు వక్తల్లో నువ్వు సభ్యుడివైపోతావు. నీ స్టార్స్ గురించి ఏమో తెలియదు, స్టార్లంతా దగ్గర ఆత్మీయులైపోతారు. ఇల్లంతా కలిసి ఒక్క గదేనని భయపడకు. ఇప్పుడు అది స్టేడియం కమ్ స్టూడియో కమ్ థియేటర్. స్నేహాలు చుట్టరికాలు అన్యాయంగా అసహాయంగా చిన్న తెర మీది కార్యక్రమాల చుట్టూ తిరుగుతాయి. సినిమా రోజైతే నువ్వు ఇంట్లో ఉంటావని అందరికీ తెలుస్తుంది. పొద్దునెప్పుడో కాలిన పక్క ఫ్లాట్ సంగతి సాయంత్రం వార్తల్లో తప్ప తెలియదు. భార్య తప్పిపోయిందని ప్రకటించి నువ్వు విడిచిపెట్టిన సంగతి కప్పిపుచ్చుకుంటావు. నీ బతుకు మీద నవ్వేందుకు అఖిల భారత హాస్య కవి సమ్మేళనం ఏర్పాటవుతుంది. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళు తెలుసుకునే లోపల నువ్వు ఘోరున గుక్కపెట్టి ఏడుస్తావు.
క్యాడ్బరీ సంస్కృతి ఇస్తున్న కీకి ఉన్నచోటే గుండ్రంగా తిరిగే లియో స్థాయివి. ప్రపంచాన్నంతా చిన్న పెట్టెలో ఇమిడ్చిన సజీవ రోబోట్వి. నువ్వు పుట్టి పెరిగిన మట్టి, అడవులు, ఊళ్ళు, గాలి, నీరు నీకిప్పుడు చాలా దూరం. అప్పుడప్పుడు సరదాగా వాటిని కూడా నీ సాంకేతిక దర్పణంలోనే చూసుకో. '86-87 ప్రాంతంలో భోపాల్లోని జాతీయ కవి సమ్మేళనాలకు కొన్నిటికి ఆహ్వానించినప్పుడు వెళ్ళాను. ఒక వారం రోజులు ఉన్నాను, మరోసారి మరో 5 రోజులు ఉన్నాను. సెషన్స్లో చదివే కవితలకు వాటి ఇంగ్లీష్ అనువాదాలు, హిందీ అనువాదాలు ఏవో ఉంటాయి. కానీ భోంచేస్తున్నప్పుడో, సరదాగా గార్డెన్లో తిరుగుతున్నప్పుడో వాళ్ళతో మాట్లాడాలంటే, ఇంటరాక్ట్ కావాలంటే, కవిత్వం చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు హిందీలో ఏదైనా చెప్తే మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం కూడా హిందీలోనే చెప్పాలి అని ఒక ప్రయత్నం చేశాను. ఏది కొన్ని చెప్పాను, అవి చూడండి. ఫర్జ్ ఆగ్ హై జల్త హై హమ్, ఫర్జ్ ఆగ్ హై జల్త హై హమ్, ఆమునే ఔర్ సామునే, కోను దేఖా ఆగ్ ఝుకున, ఆగ్ అగ్ని తలవంచటం, కోను దేఖా ఆగ్ ఝుకున కభీ కిసీ కే సామునే. ఫర్జ్ ఆగ్ హై జల్త హై హమ్ ఆమునే ఔర్ సామునే, కౌను దేఖా ఆగ్ ఝుకున కభీ కిసీకే సామునే. మజబూర్ దిల్ మజబూర్ హమ్ ఫిర్ భీ ఇంతజార్ మే, కౌను హారా కౌను జీతా ఏ జుబానీకి జంగ్మే. ఎవరు గెలిచారు ఎవరు అనేది ఏ జుబానీకి జంగ్మే చెప్పలేం. చివరిగా ఇంకొకటి వినండి, అది అక్కడే కాదు ఇక్కడ ఇప్పుడు మన ఈ కలయిక కూడా ఇది వర్తిస్తుంది. ఫిర్ మిలే యా మిలే ఐసి మెహఫిల్ బార్ బార్, ఇట్లాంటి ఈ సమావేశం మళ్ళీ దొరుకుతుందో దొరకదో. ఫిర్ మిలే యా నా మిలే ఐసి మెహఫిల్ బార్ బార్, వక్త్ పర్ లిఖ్ లో తుమ్హారా నామ పహలే దౌడ్ కర్. ఇక్కడ ఒక చిన్న కథ, భారతంలోదే అందరికీ తెలిసిందే, కానీ దాన్ని నా ఆలోచనలు పెట్టి నా దృక్కోణంలోంచి రాశాను. అది గాంధారి. గాంధారి జీవితం అంతా కళ్ళకు గంతలు కట్టుకొని ఉండటము టీవీ సీరియల్లో చాలాసార్లు చూసాము, పుస్తకాలలో చదివాము, ఇదంతా ఏమిటి అనిపించింది నాకు. సరే, ఈ కాలానికి, ఈ ఆలోచన ధోరణికి, ఇప్పటి యుగానికి అన్వయిస్తూ నేను ఇది రాశాను. చూడండి. అయ్యో తల్లి కొంప మునిగిందే, అయ్యో తల్లి కొంప మునిగిందే, నీకు కాబోయే భర్త పుట్టుగుడ్డే తల్లి అని చెప్పింది దాసి. ఒక్క క్షణం దాసి మాటలు రాజకుమార్తెకు అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం విరుచుకు పడిపోయింది. వేసుకోబోయే భర్త గుడ్డివాడని ముందు తెలిసింది, దాసి తీసుకొచ్చింది కబురు. అర్థమైన మరుక్షణం విరుచుకు పడిపోయింది, మూర్చపోయింది. దాస దాసి జనం సపర్యలు చేశారు, చాలాసేపటికి తేరుకుంది. గాంధార దేశపు రాజకుమార్తె గాంధారి హస్తినాపుర వైభవం గురించి ఉప్పొంగిపోలేదు, సుసంపన్నమైన కౌరవ కుటుంబం గురించి కలలు కనలేదు, సామ్రాజ్యాలు నాగరికతలు ఆమె ఆలోచనల్లో లేవు, అఖండమైన కీర్తి ప్రతిష్టల గురించి ఆసక్తి లేదు. ఉన్నదల్లా ఇంత ప్రేమ.
మరింత అనురాగం. యవ్వనుడు ఆరోగ్యవంతుడు అయిన ధృతరాష్ట్రుడితో వివాహం స్వర్గ సౌఖ్య సదృశ్యం అనుకుంది. సగటు కన్నెపిల్లలాగా కలలు కంది సగటు కన్నెపిల్లలాగా కలలు కంది. కళ్ళు కళ్ళు కలవడంలోని అలౌకికానందాన్ని ఊహించుకొని సోలిపోయింది. ఆ కళ్ళే కలవలేవని తేలిపోయినప్పుడు ఆమె కలల ప్రపంచం కూలిపోయింది. ధృతరాష్ట్రుడు పుట్టుకుడ్డి అన్న విషయం ఎవరూ తనకు ముందుగా చెప్పలేదు. అందరూ తనను మోసం చేశారు. మోసం మోసమే, ఎవరు చేసినా అది మోసమే, మోసానికి శిక్ష విధించక తప్పదు. నా కళ్ళతో ప్రపంచాన్ని దర్శించాలనుకున్నాడు కాబోలు, నా కన్నె కలల మాట ఏమిటి, నా చిరుకోరికల ఊసేమిటి, అతని కళ్ళలో నేను దర్శించాలనుకున్న ఆంతరంగిక అంతరంగ ప్రపంచ విహారాల మాటేమిటి. కన్నెలకు వారి చిరుకోరికలకు విలువే లేదా? ఒక అబద్ధంతో అందరికందరూ గాంధారి దృష్టిలో నీచులు, భ్రష్టులు, చరిత్రహీనులు అయిపోయారు. ఆమె మనసు పరిపరి విధాల పోయింది. ఆమెలో ప్రతీకార జ్వాల చెలరేగింది. తన బతుకు అంధకార బంధురం చేసిన ధృతరాష్ట్రుడి బతుకులో చిమ్మ చీకట్లు సృష్టించక తప్పదని అనుకుంది. అతనికి తన కళ్ళతో చూసే అధికారం లేదు, ఇక ఆ అవకాశము ఇవ్వకూడదు. సంకల్పం బలపడింది. కలికి కళ్ళలో కదిలే భావనల్ని ఇక కలకాలము సమాధి చేయక తప్పదు. తిరగబడిన స్త్రీ నిర్ణయాలు శిలాశాసనాలు. మెత్తని పగ, లోతైన ప్రతీకారం. భారతీయ సంస్కృతిని గౌరవిస్తూనే విభేదించే స్త్రీ చైతన్యం తలెత్తింది. స్త్రీని మనిషిగా, వ్యక్తిగా, జీవిత భాగస్వామిగా గుర్తించలేని గుడ్డి సమాజం పట్ల నిరసనే గాంధారి జీవితాంతం కళ్లకు కట్టుకున్న గంతలు. ఒకటి రెండు చిన్న కవితలతో ముగిస్తాను. లైబ్రరీలో కూర్చున్నప్పుడు ఎలాంటి అనుభవం ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. ఒకరోజు ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఆ గుట్ట మీద ఉన్న దానికి వెళ్ళాను. ఆదివారం కాబట్టి అందరూ మెస్లల్లో ఉన్నారు, ఎవరు పట్టబగలు. నా అడుగుల తప్పుడు నాకే భయంగా విచిత్రంగా కోచినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. చూస్తే అన్ని పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. వాటిని చూసి నాకు అనిపించిన అనుభూతి, ఇన్ని వేల సమాధుల్లో ఏ ఒక్కటి తెరిచినా ఒక రచయిత సజీవంగా బయటకు వస్తాడు. తన ఆలోచనలతో సజీవంగా బయటకు వస్తాడు. మూయగానే గతంలోకి, తన నిర్ణీత కాలంలోకి చటుక్కున పోయి నిల్చుంటాడు. మీరు పుస్తకం మూసి అందులో పెట్టేస్తే షేక్స్పియర్ కాలానికి, ఎవరి హరిబచ్చిరాయ్ ఆయన కాలానికి, ఇప్పుడు మన శ్రీశ్రీ కాలానికి ఆయన టైంకి వెళ్ళిపోతారు. మూయగానే గతంలోకి, తన నిర్ణీత కాలంలోకి చటుక్కున పోయి నిల్చుంటాడు. నిశ్శబ్దంలో
నిశ్శబ్దంలో సమాధుల మధ్య కూర్చున్నట్లుంది. ఈ లైబ్రరీలో పుస్తకాల మధ్య కూర్చుంటే నిశ్శబ్దంలో సమాధుల మధ్య కూర్చున్నట్లుంది ఈ లైబ్రరీలో పుస్తకాల మధ్య కూర్చుంటే దీని శీర్షిక దర్శన. ఇక్కడ యువకులు కొత్తగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కవిత్వం గురించి, కవితా శిల్పం గురించి నాకు తోచిన నా అవగాహన మేరకు ఒక కవిత రాశాను. అది ఆలోచించి వాళ్ళకు ఉపయోగపడుతుందో ఏమో ఒకసారి ఆలోచించుకోండి. శీర్షిక శిల్పం కాలేని రాయి. ప్రతి రాయి శిల్పం కాలేదు, శిల్పం కావడానికి కూడా వాళ్ళు ఎన్నుకుంటారు. అది ఈ రాయిని వెతికి ఏ శిల్పి శిల్పం చేయలేదు. ఒక రాయి ఉంది, ఆ రాయిని ఈ రాయిని వెతికి ఏ శిల్పి శిల్పం చేయలేదు. ఈ రాయిని చదును చేసి ఏ మేస్త్రి మేడ ఎక్కేందుకు మెట్టుగా కట్టలేదు. ఈ రాయిని బోర్లించి ఏ తోటమాలి విశ్రాంతిగా బల్లగా మార్చలేదు. నాలుగు మూలలు చౌకం చేసి ఈ రాయిని ఏ వడ్డెర కూలి భవనానికి పునాది రాయిగా ఉపయోగించలేదు. వాహనాలు సాఫీగా, హాయిగా, వేగంగా వెళ్ళే రహదారి మీద అన్ని వైపులా మునలు తేలి అడ్డంగా పడి ఉన్న బండరాయి ఇది. వాహనాలు సాఫీగా, హాయిగా, వేగంగా వెళ్ళే రహదారి మీద అన్ని వైపులా మునలు తేలి అడ్డంగా పడి ఉన్న బండరాయి ఇది. కవిత పేరుతో చలామణి అవుతున్న కంకర ఇది. ఎంతటి ప్రమాదానికైనా హేతువు ఇది, ప్రాణాలు తీసే తీతువు. కళాత్మకంగా కవితా శిల్పమైనా రావాలి, లేదా సాంకేతిక ఉపయోగ వ్యాసమైనా కావాలి. సాంకేతికంగా ఉపయోగపడే వ్యాసమైనా కావాలి, సాంకేతిక ఉపయోగ వ్యాసమైనా కావాలి. ఏదీ కానప్పుడు అది ఉట్టి మట్టి బండే, ఉట్టి బండే. ఆత్మహత్యల మడుగులు సృష్టించే ప్రక్రియ, ఆత్మహత్యల మడుగులు సృష్టించే ప్రక్రియ. కంకర రాళ్లన్నీ తమను తాము రూపశిల్పులమని ప్రకటించుకుంటుంటే అసలు రూపమేదని శిల్పం ప్రశ్నిస్తోంది. అసలు రూపమేదని శిల్పం ప్రశ్నిస్తుంది. శిలలోంచి ఒక రూపం ప్రవహిస్తేనే శిల్పమవుతుంది. శిలలోంచి ఒక రూపం ప్రవహిస్తేనే శిల్పమవుతుంది. శిలలో ఒక భావం రవళిస్తేనే కళ అవుతుంది. కవితైనా, చిత్రమైనా, నాట్యమైనా, గీతమైనా, సంగీతమైనా ప్రవాహ గుణం ఉంటేనే ఊపిరి పీలుస్తుంది. నదిలాగా కవిత్వం ఒక ప్రవాహమైనప్పుడే దాహం తీరుస్తుంది, తిండి పెడుతుంది, విద్యుత్తునిస్తుంది. తనతో పాటు అత్యాధునిక నాగరికతలోకి ప్రవహింపజేస్తుంది. నదిలాగే కవిత కూడా నాగరికతకు చిహ్నం. మన స్థాయి ఏమిటో మన కవిత తెలియజేస్తుంది. ఒక తెలుగు కవిత అనువాదంలో ఇతర భాషల్లోకి, ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అందులో ఏమైనా విషయం ఉంటేనే ఓహో తెలుగు కవిత్వం మీద ఇంత గౌరవం పెరుగుతుంది. అందులో విషయం ఏమి లేకపోతే, అందువల్ల అంటున్నాను మన స్థాయి ఏమిటో మన కవిత తెలియజేస్తుంది. మన స్థానం, మన కాలం, మన ధ్యేయం, మన భాష వాక్యం వెనుక వాక్యమై కవితాత్మే హృదయమై కాలాలకు అతీతంగా నిలబడే పద్యమవుతుంది. నదిలాగే కవిత కూడా నాగరికతకు చిహ్నం. శిల్పంలాగే కవిత కూడా నిలబడే చరిత్ర, శిల్పంలాగే కవిత కూడా నిలబడే చరిత్ర. సంస్కృతి వలె కవిత కూడా వ్యక్తీకరించుకునే భూగోళం. మనమేమిటో, మన స్థాయి ఏమిటో మన కవిత తెలియజేస్తుంది.